హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన జంతువు లైకా. లైకా అనే కుక్కను ఆకాశంలోకి పంపించి ప్రయోగం చేసింది రష్యా దేశం. అయితే ఆ కుక్క ఆకాశంలోకి వెళ్ళిన సెకండ్లలోనే చనిపోయింది. దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో, అలాగే పైన ఐకాన్ వీడియో చివరిలో కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. రష్యాకు పోటీగా అమెరికా ఓ చింపాంజీని జనవరి 31, 1961లో అంతరిక్షంలోకి పంపించింది. 1959లో ఎయిర్ ఫోర్స్ లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ చింపాంజీకి శాస్త్రవేత్తలు ఎన్నో పరీక్షలు చేశారు, మరెన్నో విషయాలు నేర్పించారు. జంతువుల్లో ముఖ్యంగా కోతి జాతికి చెందిన వాటిలో హురాంగ్ ఉటాన్ కోతులే కాకుండా చింపాంజీలు కూడా చాలా తెలివైనవి. అచ్చం మనుషుల్లాగే చేస్తుంటాయి ఈ చింపాంజీలు. ఏదైనా వాటికి నేర్పిస్తే చాలా చక్కగా చేస్తుంటాయి. అలా అంతరిక్షంలోకి పంపించాలనుకున్న చింపాంజీకి శాస్త్రవేత్తలు ఎన్నో నేర్పించారు. 1957లో జన్మించిన ఈ చింపాంజీని కామెరూన్ అడవుల నుంచి అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి తీసుకొచ్చారు. ఫ్లోరిడాలోని మయామి రేర్ బర్డ్ ఫార్మ్ లో ఇది ఉండడానికి అన్ని వసతులు కల్పించారు. 1959లో అంతరిక్షంలో ట్రైనింగ్ కోసం అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్ కు పంపించారు. 18 నెలల శిక్షణ అనంతరం చింపాంజీ అంతరిక్షంలోకి వెళ్లడానికి అన్ని రకాలుగా సిద్ధం చేశారు. 3.5 ఏళ్ల వయసున్న చింపాంజీని కంటైనర్లో కట్టి అంతరిక్షంలోకి పంపించారు. అంతరిక్షంలోకి ప్రవేశించే సమయంలో అధిక ఒత్తిడి కారణంగా చింపాంజీ ప్రయాణిస్తున్న క్యాప్సూల్ దెబ్బతింది. కానీ చింపాంజీ వేసుకున్న స్పేస్ సూట్ వల్ల దానికి ఏమి కాలేదు. అంతరిక్షంలోకి వెళ్లి భూమికి తిరిగి వస్తున్న సమయంలో చింపాంజీ ప్రయాణిస్తున్న క్యాప్సూల్స్ అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయింది. దాన్ని కాపాడి క్యాప్సూల్స్ నుంచి బయటికి తీసి భద్రంగా ఫ్లోరిడాకు తీసుకెళ్లారు. తర్వాత 1963లో వాషింగ్టన్ లోని నేషనల్ జూలో ఆ చింపాంజీకి నివాసం ఏర్పాటు చేసి దాన్ని అత్యంత జాగ్రత్తగా సంరక్షించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దాన్ని నార్త్ కరోలినా జూకి తరలించారు. ఇలా పలు విధాలుగా దాన్ని సంరక్షించుకుంటూ వచ్చారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన తర్వాత దాని పేరును కూడా మార్చారు. దాని పేరును హైమ్గా మార్చారు. 1983 జనవరి 19న ఈ చింపాంజీ మరణించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.